రాజ్యలక్ష్మికి పదవీగండం, ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్కి పదవీగండం ఏర్పడింది. ఇచ్చాపురం వైసీపీకి కౌన్సిలర్లలో అసమ్మతి రోజురోజుకి జఠిలం కావడంతో ఆరుగురు మరియు ఏడుగురుగా కౌన్సిలర్లుగా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందులో రాజ్యలక్ష్మితో 7 మంది కౌన్సిలర్లు, వైస్ చైర్పర్సన్ కళ్ళ శకుంతలతో 6 మంది వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. చైర్పర్సన్ రాజ్యలక్ష్మి తన వార్డులో అభివృద్ధి పనులు జాప్యం వివక్షత చూపిస్తున్నారని అసమ్మతి కౌన్సిలర్ల బహిరంగంగా విమర్శించారు. ఇరు వర్గాల మధ్య వైఎస్ఆర్సీపీ పెద్దలు రాజీ కుదిర్చినా ప్రయోజనం లేకపోయింది. చివరకు 4 ఏళ్లు పూర్తి కావడంతో ఎలాగైనా చైర్పర్సన్ రాజ్యలక్ష్మిని పదవి నుండి దించాలనే ఆలోచనతో వ్యూహాలు రూపొందించారు. మున్సిపాలిటీ ఉన్న 23 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్న 10 మందితో సహకారం తీసుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అశోక్ నేరుగా చర్చ జరపడం, ఆయన అవిశ్వాసానికి తమ పార్టీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో 16 మంది సంతకాలు సేకరించి అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. ఈ విషయం ఒక్కసారిగా బయటకు పొక్కడంతో వైసీపీ పెద్దలు మేల్కొన్నారు. వెంటనే అసమ్మతి కౌన్సిలర్లలోని చర్చలు జరిపినట్లు రాజ్యలక్ష్మికి పార్టీలో ఉన్నత పదవి కట్టపెట్టి వైఎస్ఆర్ చైర్పర్సన్ కాళా శకుంతలను చైర్పర్సన్గా ఎన్నుకునేందుకు చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల్లో బోకట్ట. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చనీయాంశంగా మారింది. అంటే గ్రామం చాలా దూరం అయినప్పటికీ కూడా లేడీస్ ఇంట్రెస్ట్ తో ముఖ్యంగా ఇక్కడ మనం చూపిస్తూ చెప్పాలంటే మహిళలందరూ కూడా ఏదో చిన్న విషయం కూడా చాలా డెడికేటెడ్ గా చాలా ఇంట్రెస్ట్ గా అది ప్రతి మన ఇచ్చేపురం సంఘాలు సంబంధించిన ప్రతి బృందం కూడా ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆ విషయానికి నేను అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను. సో గతంలో ఇలాంటి జరిగింది, దానికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, మనం ఎక్కించాము. సో అందులో నియర్లీ 100 మెషిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ టైం మనం ఈ ట్రైనింగ్ జరిగి మన ప్రభుత్వం ద్వారా రావడం చాలా సంతోషం. గతంలో కూడా మనం ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగే ఇప్పుడు సుజన ఫౌండేషన్ వాళ్ళు రావడం జరిగింది. సో ఐ థింక్ సమ్ 1.5 ఇయర్ బ్యాక్